స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, బంగారం ధరలు అనూహ్యంగా తగ్గిపోతున్నాయి, మరి ఈ తగ్గుతున్న తరుణంలో బంగారాన్ని కొనుక్కోవచ్చు అంటారా, లేదంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? సో ఎలా చూడాలి ఈ టైంలో బంగారు కొనుగోలు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ అవసరాలకు కానీ? సో బేసికల్గా గోల్డ్లో మనం మనీ పెట్టేటప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం, వేస్ట్ అండి ఆ పదం వాడటం. సో అది కన్జంప్షన్ కోసం జనాలు కొంటున్నారు అంటాం బెటర్ అనమాట, ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్గా దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే చాలా స్టేబుల్ అసెట్ క్లాసు, యావరేజ్ మీద ఒక 8-10% వస్తుంది, అందుకంటే ఎక్కువ రాదనమాట. అందుకని ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు స్టేబుల్ రిటర్న్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ రావాలంటే 8-10% కోసం పెట్టచ్చు. బట్ నేనంటుంది ఏంటంటే, ఒకవేళ నీది కనుక రేట్ ఆఫ్ రిటర్నే మీ టార్గెట్ అనుకున్నప్పుడు వై కాంట్ గో ఫర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి. అందులో మీకు ఒక 15-25% వచ్చే ఛాన్స్ ఉంది కదా, అందుకని అసలు గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఒకవేళ నేను చాలా రిచ్ నేను రిస్క్ డైవర్సిఫై చేద్దామనుకుంటున్నాను, పెద్ద మొత్తంలో ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో పెట్టున్నాను అనుకున్నప్పుడు యా రిస్క్ తగ్గించుకోవటం కోసం మనం గోల్డ్ కలిపి ఒక చేసుకోవచ్చు అండి. ఇండియాలో యాక్చువల్గా గోల్డ్ రేట్లు లాస్ట్ ఒక డెకేడ్లో 80% దాకా పెరిగినాయి, కానీ అది పెరగడం అనేది గోల్డ్ రేటు పెరగడం వల్ల కాదండి. మనం గోల్డ్ని డాలర్లో ఇంపోర్ట్ చేసుకుంటాం, డాలర్ ఎవ్రీ ఇయర్ 6-7% పెరుగుతుంది కాబట్టి ఆ పెరుగుదల గోల్డ్ కనపడుతుంది. అందుకని గోల్డ్ రేటు పెరిగినట్టు కనపడుతుంది, కానీ ఇండియాలో ఒరిజినల్ గోల్డ్ పెరగడం కాదండి, అది డాలర్ స్ట్రాంగ్ అవటం ద్వారా మనం డబ్బులు ఎక్కువ పే చేస్తున్నాం గోల్డ్కి అంతే. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక మనం చూస్తే 2012లో గోల్డ్ ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్కి ఉందండి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ పార్మెంట్లో. అంటే డాలర్లో కొంటే కనుక 10 ఏళ్ల కింద కొన్న అదే రేటు ఉంది, ఇప్పుడు కొన్న అదే రేటు ఉంది. బట్ ఇండియన్ రూపీలో కొంటే మాత్రం నీకు 10 ఇయర్స్ బ్యాక్తో పోల్చుకుంటే మాత్రం డెఫినెట్గా 80% పెరిగింది. సో ఆ పెరగడం అనేది డాలరు అప్రిషియేట్ అవటం ద్వారా పెరిగింది తప్ప ఇండియన్ రూపీ ఇదో ఒకటి కాదు. కాబట్టి గోల్డ్ రేటు లిటరల్లీ లాస్ట్ డెకేడ్ నుంచి 0 రిటర్న్స్ అనుకోవచ్చు, అదర్ దెన్ ఇండియా. రెండోది, తక్కుతుంది కదా అని కొనుక్కోవచ్చు కదా అంటే, ఎవరైనా ఏదైనా ఫెస్టివల్ సీజన్ ఉంది, లేదా ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయి, లేకపోతే ఇంట్లో గర్ల్ బెస్ట్ చైల్డ్ ఉంది, ఇలా ఏదైనా ఉంటే కొనుక్కోవటం తప్ప ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో మాత్రం గోల్డ్ అనేది అంత వర్త్ కాదండి. అందుకని మధ్యతరగతి వాళ్ళు అండ్ బిలో మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి అంటే ఈ గోల్డ్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు. ఆ పెట్టే మనీ ఏదో గోల్డ్ పెట్టే బదులు ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు, భయం లేదు. అండ్ లాంగ్ టర్మ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు. అందుకని పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ ఉంటే బెటర్ తప్ప ఈ డెట్ ఫండ్స్ గోల్డ్ అవి ఉండకూడదు అనమాట. సో అంటే గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడకూడదు. చూడకూడదు మీరు, ఎందుకంటే ఒంటి మీద ఆభరణాల రూపంలో ధరించడానికి మాత్రం. ఎస్, ఎందుకంటే నువ్వు రేట్ ఆఫ్ రిటర్న్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఎక్కడ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే అక్కడ పోవటం బెటర్ కదా నేను అంటుంది. అది గోల్డ్ లో కంపేర్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఎక్కువ వస్తుంది, సో నేను మ్యూచువల్ ఫండ్కి వెళ్తాను, ఇది ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఇది అంత వర్త్ కాదు నేను అంటుంది అది. అందుకని ఇల్లు కొని రెంట్కి ఇస్తాను అంటే అది 2-4% వచ్చింది, అంత వర్త కాదు అని అంటుంది. మీరు అల్ట్రా రిచ్ అయితే వర్త్ అది, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర మనీ ఉంది కాబట్టి. కాబట్టి లైఫ్ సైకిల్లో మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫ్యామిలీ అయితే బెటర్ టు ఫోకస్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కల్లి, గోల్డ్ కలిపి ఫోకస్ చేయమాకండి. బట్ ఆల్రెడీ రిచ్ అయి ఉండి రిస్క్ తగ్గించుకోవాలనుకున్న తర్వాత గోల్డ్ మీద పెట్టచ్చు అండి. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా గోల్డ్ ప్రైస్ యా మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 8 మంత్స్ లోలో ఉన్నాయి, బట్ వరల్డ్ మార్కెట్ అయితే ఆల్రెడీ 10 ఇయర్స్ రేట్ దగ్గరే ఉన్నాయి. మంచి ప్యాటర్న్లో ఉంది, కప్పనే హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గోల్డ్ రేట్ పెరగడం తప్ప తగ్గటాలే ఉండదండి, అందుకని స్టేబుల్ అసెట్ క్లాస్ అది. అందుకని ఈ డిప్ అనేది టెంపరీ, అలాగని చెప్పేసి బీభత్సంగా డబ్బులు సంపాదించడం అంటే కుదరదు. ఒకవేళ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ఫార్మెట్ మాత్రం సోవరింగ్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీ అంటే. యా, ఎందుకంటే 2.5% వడ్డీ ఫ్రీగా ఇస్తారు గోల్డ్ రేట్తో సంబంధం లేకుండా, సేఫ్టీ సెక్యూరిటీ ఆర్బీఐ అప్రూవ్డ్, ప్లస్ 8 ఇయర్స్ తర్వాత నీకు వచ్చే డబ్బుల మీద రిటర్న్స్ మీద వడ్డీ లేదు, అండ్ ట్యాక్స్ లేవు, వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ లేవు. మనకి 8 ఇయర్స్ తర్వాత ఎట్టాగు రేటు బాగా పెరుగుద్ది కాబట్టి ఎంతకంత వర్త్ గిట్టుబాటు అవుతుంది. అందుకని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ నేను ఎంకరేజ్ చేయను. స్టిల్ మీరు గోల్డ్ పెట్టాలనుకుంటే మాత్రం బెస్ట్ ఫార్మాట్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్, అది బెస్ట్ అనమాట. సెకండరీ మార్కెట్లో అయితే ఇంకా నీకు ఒక 1% డిస్కౌంట్లో దొరుకుతాయి, అంటే 3% వడ్డీ గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు కొనే వాళ్ళకి, అది ఆ రూట్లో తీసుకోవచ్చు. రెండోది, ఒకవేళ టెంపరీగా ఈ పడతాన్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే ETFs బాగుంటాయి.
ETFs మనం కనుక సిల్వర్ బీస్ ఎలా కొంటున్నాం అట్లా గోల్డ్ బీస్ కొనుక్కోవచ్చు, కొంచెం పెరగంగానే ఒక 5% అలా అమ్మేసుకుని బయట పోవచ్చు. సో షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ బీస్ బెటర్. ఓకే, అండ్ థర్డ్ ఫార్మేట్లో ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ దొరుకుతాయి. ఆ మ్యూచువల్ ఫండ్లో ఎవ్రీ మంత్ 1,000, 2,000, 3,000 పెట్టేసి మన ఎస్ఐ గ్రూప్లో పెట్టేసుకొని గోల్డ్ ప్రైస్ పెరగంగానే నెక్స్ట్ ఇయర్ బయటకు పోవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి ఆ రూట్లో. అండ్ ఫోర్త్ వన్ గోల్డ్ డిజిటల్ దొరుకుతాయి, డిజిటల్ గోల్డ్ దొరికింది అది బెటర్ అనమాట. ఇవి ఇవన్నీ కాకుండా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా గోల్డ్, ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ఆర్నమెంట్స్, ఇవి లీస్ట్ ప్రయారిటీ అనమాట. గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ లీస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే సెక్యూరిటీ ఉండదు, జిఎస్టీ ఉంటుంది, తరుదల ఉంటుంది, ఇవన్నీ అంత వర్త కాదనమాట. చాలామంది గోల్డ్ ఏంటంటే అది ఓవర్బిడాటంలో పెరిగిద్దనే ఉద్దేశంతో కొంటారు, కానీ ఆ గోల్డ్ కొని అలవాటు మానుకొని ఆ డబ్బులను కనుక మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే గోల్డ్తో పోల్చుకుంటే డబుల్ త్రిబుల్ వస్తుంది. ఈక్విటీలో ఉన్న బీటీ ఏంటంటే వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువని ఎక్కువ ఉన్నప్పుడు బయట అమ్మేసుకొని రావటం బెటర్ అనమాట. గోల్డ్ అట్లా కాదు, స్టెబిలిటీ ఉంటుంది, ఒక టూ మచ్ పడదు, టూ మచ్ పెరగదు. ఓకే, అందుకని గోల్డ్ని ఇండియా సంబంధించి ఈక్విటీతో కంపేర్ చేయొచ్చా అంటే అంతలేదు, అంత వర్త కాదు. బట్ మీకు 8% చాలు అనుకుంటే మాత్రం ఎస్, మీరు దాన్ని చూడొచ్చు, దానిపలో ఫోకస్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ డిపాజిట్స్ ఇప్పుడు 8% ఆఫర్ చేస్తున్నారు, అది చూసుకోవచ్చు. అండ్ గోల్డ్ కూడా చూసుకోవచ్చు, అంతే వర్త్ అది. ఒకవేళ నాకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలంటే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి. ఇండియా సంబంధించి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే. ఇన్ కేస్ గోల్డ్ పెట్టాలి అనుకుంటే కనుక సోవరింగ్ గోల్డ్ బాండ్స్కి మాత్రమే వెళ్ళండి, ఒక 2-3% ఎక్స్ట్రా వస్తాయి మిగతావారితో పోల్చుకుంటే, గోల్డ్ ఫార్మేట్స్తో పోల్చుకుంటే. బట్ తగ్గిందని ఒక రీజన్తో మాత్రం బయ్యింగ్ అవసరం లేదు, ఎందుకంటే గోల్డ్ తగ్గడం అనేది వరల్డ్ వైడ్ తగ్గింది, ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా తగ్గింది. అందుకని ఫెస్టివల్ సీజన్లో మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది అంటే వరల్డ్ వైడ్గా పెరిగితే తప్ప ఇక్కడ పెరిగే ఛాన్స్ లేదు. అంటే మోర్ ఓవర్ ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంటే గోల్డ్ ఎప్పుడు కింద పోతూనే ఉంటుంది. అందుకని లాస్ట్ ఇయర్ గోల్డ్ బెస్ట్ ఎసెట్ క్లాస్ 2022లో, ఈ సంవత్సరం వరస్ట్ ఎసెట్ క్లాస్ అవుద్ది. అందుకని ఈ సంవత్సరం గోల్డ్ పెరిగే ఛాన్స్ లేదు. ఆ విషయం మనం 1 ఇయర్ బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసాం, ఈక్విటీకి ఎప్పుడు ఆపోజిట్లో ఉంటుంది. ఈక్విటీ అండర్ పర్ఫామ్ చేస్తే మాత్రమే గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. బహుశా 24-25 అప్పుడు మళ్ళీ గోల్డ్ బెస్ట్ ఎసెట్ క్లాస్ అయ్యి ఉండొచ్చు ఆ సంవత్సరం. బట్ స్టిల్ ఆ సంవత్సరం కూడా నీకు ఎంత వచ్చింది అంటే 8-10% కన్నా ఎక్కువ రాదు. అందుకని గోల్డ్ స్టేబుల్ ఎసెట్ క్లాస్ అది. అల్ట్రా రిచ్ అయ్యి ఉంటే కనుక డైవర్సిఫికేషన్ కోసం మాత్రం దాన్ని కన్సిడర్ చేయండి. మీరు కనుక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కనుక బెటర్ టు స్టే అవే గోల్డ్ అండ్ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్. ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫెస్టివల్ సెంటిమెంట్ జోరుగా నడుస్తుంది, దీపావళి కూడా మరో 4 రోజుల్లో ఉంది. దీపావళి అనగాని, ధనత్రయోదశి అనగాని అందరి దృష్టి గోల్డ్ మీదకి వెళ్తుండే. అంటే ఆ రోజు ఎంతో కొంత గోల్డ్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాలి, లక్ష్మీ స్వరూపంగా భావిస్తుంటాం కాబట్టి. సో ఇంకొక 1 మంత్లో ఫెస్టివల్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఏవైతే రేట్లు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక 10% డ్రాప్ అయింది గోల్డ్ ప్రైసెస్. సో మరి నెక్స్ట్ అంటే వచ్చే దీపావళి వరకు ఇదే ప్రైసెస్ కొనసాగుతాయంటారా, లేదంటే బౌన్స్ బ్యాక్ మళ్ళా అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఒక 2-3% అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇది కమోడిటీస్ మొత్తం గ్లోబల్ యూనివర్సల్, అది ఒక ఇండియా సెంట్రిక్ కాదు, అది అది యూనివర్సల్ కాబట్టి ఆ డిమాండ్ అనేది అబ్రాడ్ నుంచి వస్తే తప్ప ఇండియాలో ఒక ఫెస్టివల్ బేస్గా తీసుకొని ఇది మూవ్ అవ్వదు, అయినా నిలబడదు. ఏదైనా సరే గోల్డ్ 10% డ్రాప్ అయింది కాబట్టి ఒక 2-3% బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే. మొత్తానికైతే 2023 గోల్డ్ ఖచ్చితంగా వరస్ట్ ఎస్ట్ క్లాస్ అవుద్ది కంపేర్ టు ఈక్విటీతో కంపేర్ చేసినప్పుడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బెస్ట్ అయింది అది. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 50% ఇచ్చింది, అది చాలా ఎక్కువ అది రిటర్న్స్. 2022లో మార్కెట్లో బ్లడ్ బాత్ ఎక్కువ జరిగింది, అవును, కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్కి వెళ్ళిపోయింది, అవును. బట్ 23 వచ్చేటప్పటికే లాస్ట్ 5-6 మంత్స్ నుంచి మార్కెట్లో బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి బుల్ ర్యాలీకి వచ్చేసింది. ఒకవైపు నిఫ్టీ, ఒకవైపు సెన్సెక్స్, ఇవన్నీ అప్ ట్రెండ్లోకి వచ్చేసాయి. అవును, ఇది ఎప్పుడు కూడా నిఫ్టీకి ఆపోజిట్లో ఉంటుందండి. మీ నిఫ్టీ కనుక అప్ ట్రెండ్లో ఉంది అంటే గోల్డ్ ఖచ్చితంగా డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోద్ది. అంటుకొని ఇది ఆల్టర్నేటివ్ ఎసెట్ క్లాస్లు అంతే. ఇది ఒక ఎసెట్లో పెయిన్ ఉన్నప్పుడు ఇంకో ఎసెట్ క్లాస్ గెయిన్ కోసం వస్తారు అందరూ. అంటే ప్రస్తుతానికి గోల్డ్కి ఎవరు రావట్లేదు, మొత్తం కూడా ఈక్విటీలో కూర్చుంటున్నారు. ఇది డౌన్ అయితే తప్ప ఇది పెరగదు. అందుకని ఈ సంవత్సరం 2023లో గోల్డ్ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ మేబీ ఇది పెరిగితే ఈక్విటీ మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని రెండు ఒకదాని కోటి ఇన్వర్టర్ ప్రపోర్షనల్గా వర్క్ చేస్తుంటాయి కాబట్టి ఈ సంవత్సరం గోల్డ్కి అంత పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. అందుకని ఎవరైనా షార్ట్ టర్మ్ గెయిన్ కోసం కొనాలి అనుకుంటే కనుక గోల్డ్ ETFలో పెట్టుకోవచ్చు, గోల్డ్ ETFలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మొత్తానికి నిఫ్టీ సెన్సెక్స్ ఇచ్చిన షాక్తో గోల్డ్ మార్కెట్స్ బాగా
డౌన్ ట్రెండ్ ఎస్పెషల్లీ 2023 చూస్తే, అవును, ఎందుకంటే 2022 ఇది గోల్డ్ నెంబర్ వన్ కదా ఎసెట్ క్లాస్ కదా, ఈక్విటీతో కంపేర్ చేసినప్పుడు. సో ఆ సంవత్సరం ఎసెట్ బెస్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం వరస్ట్ అవుతుంది గ్యారెంటీగా. మనం లాస్ట్ డెకేడ్ కనుక చూసుకున్నట్టే గోల్డ్ ఎప్పుడు కూడా ఈక్విటీ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది, ఒకటి బెస్ట్ అవుతే ఒకటి వరస్ట్ అవ్వాల్సిందే, అందుకని అల్టర్నేటివ్గా షిఫ్ట్ అవుతూ ఉంది. సో అందుకని ఇంకొక 2 ఇయర్స్ తర్వాత గోల్డ్ బెస్ట్ అవుతుంది. బట్ బాగా ఓవరాల్ చూసుకుంటే కనుక అది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేట్లో ఉంది గోల్డ్, అందుకని పడే ఛాన్స్ కన్నా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ డిస్కౌంట్స్ అనేది మామూలు విషయం, ఈక్విటీకి ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి ఈ డిస్కౌంట్లు మామూలే. కాబట్టి ఈ సంవత్సరం బంపర్ మూసే ఉండవు కానీ అది స్టేబుల్గా అక్కడే ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మేబీ ఈక్విటీలో డిస్టర్బెన్స్ కానీ స్టార్ట్ అయితే ఇది పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది అంటే 2023 ప్రథమార్థంలో అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ టైంకి, అంటే ఆ టైంకి సిచ్యువేషన్ ఎలా ఉందంటే 2023 దీపావళి నాటికి గోల్డ్ 70,000 పోతుంది 80,000 పోతుంది అంటూ కూడా పెద్ద పెద్ద నెంబర్లు మాట్లాడుకున్నాం. బట్ ఇది అంతా ఇప్పుడు అదంతా తలకిందలైపోయి 53-54 వచ్చేసింది. పబ్లిక్ ఏంటంటే పెరిగేదాన్ని ఇంకా పెరిగిద్దని హైప్ క్రియేట్ చేయటం, పడేవాటిని ఇంకా పడిద్దని హైప్ క్రియేట్ చేయటం అది మామూలు విషయం అండి. బేసికల్గా ఇండియాలో నిజంగా ఇండియన్ పబ్లిక్కి గోల్డ్ అంత వర్త్ కానే కాదండి, ఎందుకంటే ఎక్కువ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసే బదులు ఆ డబ్బు ఏదో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే కోట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ అందుకని గోల్డ్లో పెట్టి ఆర్నమెంట్స్ మార్చుకుంటూ వాటిని ఆరాధించుకుంటా ఇచ్చేసే బదులు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మ్యూచువల్ ఫండ్ బెటర్ అనమాట. ఇది కేవలం ఏంటంటే మ్యారేజెస్ అప్పుడు మనం అవాయిడ్ చేయలేము, సొసైటీలో ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ టైం కల్లా కొంటే సరిపోతుంది. అంతే తప్ప దాన్ని ఒక హెవీ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టడం బెస్ట్. చిన్నపిల్లలు ఎప్పుడైనా ఫంక్షన్లు అప్పుడు గోల్డ్ గిఫ్ట్గా ఇచ్చే బదులు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా స్టాక్స్ గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అవుతుందండి. సొసైటీలో అవేర్నెస్ రావాలి, వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, లాంగ్ టర్మ్లో లెస్ పెయిన్ తోటి ఎక్కువ హ్యాపీగా ఎలా ఉండొచ్చు, క్లారిటీ ఉండాలి వాళ్ళకి. అందుకని ఇలాంటి అసెట్ క్లాసులో పెట్టి టూ మచ్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనుకుని అల్టర్ రిచ్ వాళ్ళ కంటే ఆల్రెడీ బోల్డ్ అంత అసెట్స్ ఉంటాయి కాబట్టి 7% 8% వచ్చిన వాళ్ళు బాగా వచ్చినట్టు లెక్క. బట్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి 8% చాలదు. అందుకని మీరు బిలో మిడిల్ క్లాస్ అయితే మ్యూచువల్ ఫండ్ బెటరా గోల్డ్ బెటరా అంటే ఆల్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ బాగుందని చెప్తాను. దీంతో పోల్చుకుంటే ఇది ఇప్పుడు రేట్ తగ్గిందని ఒక రీజన్ తక్కువని ఏం చేసుకోదాం చెప్పండి. రేట్ తగ్గింది కరెక్ట్, నేను బై చేస్తున్నాను, ఏం చేద్దాం దీని కొన్ని నెక్స్ట్. అందుకని షార్ట్ టర్మ్ మూవ్ కోసం అయితే మాత్రం ఈటీఎఫ్స్ కొనుక్కోండి. గోల్డ్ బీస్ తిరుగుతాయి కదా, ఈటీఎఫ్స్ ఫార్మేట్లో కొనండి, కొంచెం పెరిగిన అమ్మేసుకుని బయటకు వచ్చేసేయండి. బట్ దీని గురించి ఒక పడింది ఒక 5% డిస్కౌంట్ కదా అని చెప్పేసి మనం కొన్నాం అనుకోండి, ఇట్స్ నాట్ వర్త్. పక్కింటోళ్ళు ఇల్లు తక్కువ 5 లక్షలు తక్కువ రేట్ కమ్ముతున్నారు కదా కొన్నారనుకోండి, మీరు దాన్ని రెంట్కి ఇస్తే మీకు వచ్చేది 4% అండి వడ్డీ సంవత్సరానికి. దాని దగ్గర రిపేర్లు కూడా ఉంటాయి, రిపేర్లు ఉన్నా లేకపోతే నీకు వచ్చేది 4%. మ్యూచువల్ ఫండ్లో 20% వస్తున్నప్పుడు 4% మనీ ఎందుకు బ్లాక్ చేసుకోవటం చెప్పండి. అందుకని ఎమోషన్స్ వేరు, రేట్ ఆఫ్ రిటర్న్ వేరు, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ వేరు, మూడు డిఫరెంట్ థింగ్స్. మీరు ఏదైనా ఒక అసెట్ క్లాస్లో పెట్టేటప్పుడు 1-2 సార్లు థింక్ చేయండి, ఇది నిజంగా నాకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తా లేదా, ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, ఉంటే వాటిని మేనేజ్ చేయగలుగుతానా లేదా, లిక్విడిటీ బాగుంటుందా లేదా, ఇన్ టైంలో అమ్మగలుగుతానా యూనిట్స్ మొత్తం లేదా, ఇవన్నీ చూసుకొని పెట్టడం చాలా బెస్ట్ అనమాట. అందుకని అంత కన్ఫ్యూజ్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొని అంత ఏం లేదు గోల్డ్ ఇప్పుడున్న దాంట్లో. ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్ దగ్గరలో ఉంది, సీజన్ దగ్గర ఉంది, ఇంట్లో రిక్వైర్మెంట్ ఉంది, అలా అనుకున్నప్పుడు ఇలాంటి డిస్కౌంట్లు ఇప్పుడు వాడుకోవచ్చు. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ అని పేరు పెట్టి మాత్రం గోల్డ్ వంట అంత వర్త కాదు అంటే మీరు రిచ్ అయితే తప్ప. ఓకే, అండ్ ఈ సంవత్సరానికైతే గోల్డ్ ఈ రేట్ల దగ్గర స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2024 లేదా 2025లో మాత్రం మళ్ళీ గోల్డ్కి డెఫినెట్గా అప్టెంట్ వస్తుంది. ఎందుకంటే హిస్టారికల్ డేటా చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ ఆల్టర్నేటివ్గా మూవ్ అవుతూ ఉంది, నిఫ్టీ వర్సెస్ గోల్డ్ ఆపోజిట్లో రన్ అవుతూ ఉంది, ఆ కొరలేషన్ కంటిన్యూ అవుద్ది ఎప్పటికి కూడా. అండ్ ఇప్పుడున్న గోల్డ్ డౌన్ ట్రెండ్ వరల్డ్ వైడ్గా నడుస్తుంది, ఇండియాలో కాదండి, వరల్డ్ వైడ్గా డౌన్ ట్రెండ్ నడుస్తూనే ఉంది. ఇంకా వెరైటీ ఏంటంటే లాస్ట్ 1 మంత్లో నిఫ్టీ పడింది, క్రూడ్ డౌన్ అయింది, గోల్డ్ డౌన్ అయింది, సిల్వర్ కూడా డౌన్ అయింది, అన్ని అసెట్ క్లాస్ కరెక్షన్ అవుతున్నాయి లాస్ట్ 1 మంత్లో. బట్ స్టిల్ మార్కెట్ 1000 పాయింట్స్ కరెక్షన్ అయినా కూడా గోల్డ్ 1 రూపాయి కూడా పెరగలేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ సంవత్సరం గోల్డ్ రిటర్న్స్ మనమే ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు, దాని మీనింగ్ అది. వీటన్నిటి కారణం ఏంటంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెంచడం, దాంతో దానివల్ల వరల్డ్ వైడ్గా ఏంటంటే బొరోయింగ్ కాస్ట్ పెరుగుతుంది, దానివల్ల అన్ని అసెట్స్ క్లాస్ లాగిపోయినాయి అనమాట. అందుకని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వర్త అంటే షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం గోల్డ్ బీస్ తీసుకోండి, లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్లో కూర్చోండి. ఓకే, ఏదైనా మ్యారేజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి గోల్డ్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ డిప్స్ని వాడుకోండి కొనడానికి, ఇన్వెస్ట్మెంట్ కోసం నాట్ వర్త్ అట. రైట్ సార్.